हेलो फ्रेंड्स एला उन्नारु नेनु मी प्रवीण फ्रेंड्स ई रोजुल्लो अवसरानिकि मिंचिन टेक्नालजी पिल्लल मीद ए प्रभावं चूपिस्तुन्नदि एक्कुवगा टीवी चूडडं वल्ल फोन्लु वाडडं वल्ल वच्चे अनर्थालु एंटि अंदुकु तल्लिदंड्रुलु तीसुकोवाल्सिन जाग्रत्तलु एंटि ई विषयालन्नी मीतो शेर चेसुकोने मुंदु दयचेसि मीरु इप्पटिवरकु मा ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుతున్నాను ఫ్రెండ్స్ ఈ రోజుల్లో మనం చూసినట్లయితే 6 నెలల పిల్లల నుండి 60 ఏళ్ళు పైబడిన వృద్ధుల వరకు కూడా ఈ సెల్ ఫోన్ మాయలో పడి వాళ్ళ టైం ని వాళ్ళ ఆరోగ్యాన్ని వృధా చేసుకుంటున్నారు అదేంటంటే ఫ్రెండ్స్ ఒకప్పుడు ఎక్కడ చూసినా గ్రామాలల్లో చూసినా పట్టణాలల్లో చూసినా ఒకప్పుడు జనాలు ఒక దగ్గరగా కూర్చొని అందరూ చర్చించుకునేవాళ్ళు ఇప్పుడు పరిస్థితులైతే ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉందన్నమాట మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకొని సెపరేట్ గా కూర్చొని దానికి అడిక్ట్ అయిపోయారు సో చిన్న పిల్లలైతే ఆ ప్రభావం చాలా ఉందన్నమాట నేను కొన్ని వీడియోస్ చూశాను 2017 లో ఒక పాపని హాస్పిటల్ కి తీసుకొచ్చారు అది టీవీ 9 ఛానల్ లో చూపించడం జరిగింది ఆ పాప కండిషన్ చాలా మెంటల్ గా ఇదైపోయింది అన్నమాట ఆమె ఫోన్ ని ఆ విధంగా అడిక్ట్ అయిపోయింది ఫోన్ కి ఆ ఫోన్ లేకుంటే ఆమె ఏం చేయలేని పరిస్థితిలో ఉందన్నమాట తన మెడంతా ఒక రకంగా సైడ్ కి పెట్టేసుకొని ఒక మానసిక వికలాంగురాలు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా తయారైపోయింది అన్నమాట తనే కాదు చాలా మంది ఇంకా వేరే ఫారెన్ వాళ్ళ వీడియోస్ కూడా చూసా నేను ఆ పిల్లలు ఆ వీడియోస్ చూసి చూసి కొంతమందికి అయితే మెల్లకన్ను వచ్చేస్తుంది ఇంకొంతమందికి చూపు మందగించిపోతుంది అంటే స్పెడ్స్ వస్తున్నాయి అన్నమాట ఎప్పుడు 60 ఏళ్ళకి రావాల్సిన స్పెడ్స్ కూడా 6 ఏళ్ళకి 7 ఏళ్ళకి వచ్చేస్తున్నాయి సో ఈ సెల్ ఫోన్ లో ఉండే ఈ రేడియేషన్ వల్ల ఈ విధమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇటన్నింటికి వాస్తవానికి మనమే కారణం ఎందుకంటే మనం కొన్ని కొన్ని పనులు చేయడం కోసం పిల్లల్ని పిల్లలకి ఆ మొబైల్స్ ఇచ్చి వాళ్ళని వేరే ట్రాక్ లోకి అంటే ఆ మొబైల్ పిచ్ లో పడేసి మనం మనకి ఏదో డిస్టర్బెన్స్ అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళకి ఆ విధంగా మనం ఫోన్లు ఇచ్చి వాళ్ళని ఆ విధంగా మనం మన పని మనం చేసుకుంటున్నాం నిజంగా వాస్తవానికి ఇది చాలా రాంగ్ ప్రాసెస్ దయచేసి అలా చేయకూడదు దానివల్ల ఏమవుతుందంటే మన పని అయితే జరుగుతుంది కానీ ఫ్యూచర్ లో చాలా అనర్థాలు వస్తున్నాయి అవి ఏంటంటే పిల్లలు టీవీలలో వచ్చే కార్టూన్ వీడియోస్ కి ఆ మొబైల్లో వచ్చే కార్టూన్ వీడియోస్ కి అడిక్ట్ అయిపోయి సో వాళ్ళ బ్రెయిన్ కూడా ఆలోచన శక్తిని తగ్గిపోతుంది అన్నమాట ఆ రేడియేషన్ కూడా ఆ మెదడు మీద ప్రభావం చూపించి ఆ నరాల మీద ప్రభావం చూపించి అదో రకమైన మానసిక ఆందోళనలకు గురయ్యి పిల్లల్లోనే ఒక రకమైన ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి అన్నమాట అవి చాలా డేంజర్ అన్నమాట ఎందుకంటే రీసెంట్ గా మా బాబు టీవీ చూస్తున్నాడు ఏదో కార్టూన్ ఛానల్ పెట్టుకొని చూస్తున్నాడు సో నేను అతన్ని గద్దించా వెంటనే మొబైల్ పట్టుకున్నాడు సో అప్పుడు కూడా నేను అన్ని కొంచెం సీరియస్ గా చెప్పేసరికి ఫోన్ అక్కడ పడేసి వెళ్ళి రూమ్ లోకి వెళ్ళి లాక్ చేసుకున్నాడు బెడ్రూమ్ లోకి వెళ్ళి నేను కొద్దిసేపు చూసా తర్వాత మళ్ళీ గట్టి అరిసేసరికి బయటకు వచ్చేసాడు బయటికి రాగానే నేను అసలు ఏం చేశాడా ఇడు లోపలికి వెళ్ళి చూద్దామని లోపలికి వెళ్ళి చూశాను నేను షాక్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఆడు ఒక నోట్బుక్ లో రాశాడు నేను చనిపోతాను అని నిజంగా నాకు అసలు ఏం అర్థం అవ్వాలి అసలు ఏంటి తనేంటి అసలు వెళ్ళి డోర్ పెట్టుకోవడం ఏంటి నేను చనిపోతానని రాయడం ఏంటి అసలు ఒక్కొక్కసారి నాకు అంతా మొత్తం బ్లైండ్గా బ్లాక్ అయిపోయింది అనమాట మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది సో నాకేం అర్థం అవ్వలేదు సో అంటే మనం పిల్లల్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం మన నెగ్లిజెన్సీ వల్ల పిల్లలు ఈ విధంగా తయారైపోతున్నారు ఉమ్మయ్య గారు నాకు అసలు చాలా బాధ అనిపించింది వాస్తవానికి మనం పిల్లల్ని చాలా జాగ్రత్తగా మనం దగ్గర తీసుకోవాలి ప్రతి విషయంలో వాళ్ళతో కూర్చొని ప్రతి విషయాన్ని వాళ్ళతో చర్చించాలి వాళ్ళకి తెలియాలి ఆ రిలేషన్షిప్ ఏంటి అంటే ఒకరిని ఎదుటి వ్యక్తిని హర్ట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది సో ఈ విషయాలన్నీ వాళ్ళకి తెలియాలి ఇవన్నీ తెలియాలంటే ముందు మనం ఈ టెక్నాలజీకి దూరంగా ఉండాలి అంటే మితిమీరని టెక్నాలజీకి మనం దూరంగా ఉండాలి సో పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళ ఇష్టాలు తెలుసుకోవాలి అండ్ కలిసి భోజనం చేయాలి ఎక్కడన్నా ఫ్రెండ్స్ ఇంటికి తీసుకెళ్ళాలి సో అక్కడ ఎలా ఉండాలి ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఏ విధంగా బిహేవ్ చేయాలి ఇవన్నీ మనం దగ్గరుండి టీచ్ చేయాలన్నమాట ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చెప్పాలి అప్పుడే మనం మన పిల్లలతోని ఒక రకమైన అటాచ్మెంట్ని క్రియేట్ చేసుకుంటామన్నమాట సో పిల్లలకి మనకి ఎంత బాండింగ్ ఉండాలంటే మన స్పర్శ వాళ్ళకి తెలియాలి అప్పుడే వాళ్ళు మన కంట్రోల్లో ఉంటారు
ప్రతిదానికి చిరాకు పడదు, ప్రతిదానికి కొట్టదు. సో ఈ రకంగా వాళ్ళతో ప్రేమగా ఉండడం వల్ల వాళ్ళు కంప్లీట్గా డైవర్ట్ అయిపోతారు. నా తల్లిదండ్రులు ఇంత మంచి ప్రేమ చూపిస్తున్నారు నా మీద అని వాళ్ళు ఒకసారి ఫీల్ అయితే అసలు ఈ ఫోన్లు కాదు కదా, అసలు వాళ్ళు టీవీలు వెళ్ళి టీవీ చూడుకోనన్నా ఫోన్ పట్టుకొని చూసుకున్నాను అని చెప్పినా కానీ వాళ్ళు అసలు ఇంట్రెస్ట్ చూపించరనమాట. ఈ రకమైన బాండింగ్ మనం క్రియేట్ చేసుకోవాలి. సో నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్దామనుకుంటున్నాను. అదేంటంటే ఒక నలుగురు సైంటిస్టులు ఫారెన్ నుంచి వస్తారనమాట. వచ్చి వాళ్ళు హిమాలయస్లో వాళ్ళకేదో మెడిసిన్ కావాల్సిన ఒక మొక్కని అక్కడ ఫైండ్అవుట్ చేస్తారు. సో ఆ మొక్క వచ్చేసి చాలా ఎక్కడ లోయలో ఉంటుంది. ఆ లోయలోకి వెళ్ళాలంటే ఒక తాడు సాయంతో వెళ్ళాలి. బట్ అది చాలా చిన్న వాళ్ళు అయితేనే ఆ తాడుని కంట్రోల్లో ఉంటుంది అనమాట, పెద్దవాళ్ళు వెళ్తే అది సపోర్ట్ చేయదు. సో వాళ్ళు అక్కడిక్కడ చూస్తారనమాట. సడన్గా వాళ్ళకి ఒక మేకలు కాసుకొని ఒక చిన్న బాబు కనిపిస్తాడు. ఆ బాబుని పిలిచి, బాబు ఇక్కడ మాకు ఆ లోయలో నువ్వు వెళ్ళగలవు, నువ్వైతే వెళ్ళగలవు, ఆ లోయలో ఒక చిన్న మొక్క ఉంది, ఆ మొక్క నాకు తెచ్చిపెట్టినట్టయితే నీకు 1000 రూపాయలు ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆ బాబు ఓకే సార్ వెళ్తాను, నేను కంపల్సరీ తీస్తాను సార్ అని చెప్పేసి వెళ్ళిపోతుంటాడు. అదేంటో నువ్వు తీస్తా అని చెప్పినావు, మళ్ళీ వెళ్ళిపోతా ఉంటున్నావు, అసలు ఏంటంటే అక్కడ ఒక అతను ఉన్నాడు సార్, నేను అతను తీసుకొని వస్తాను, అతనైతే నేను రెడీ సార్, మీ నలుగురు అయితే నేను వెళ్ళను అని చెప్పేసి అంటాడు. అదేంటి, మేము నలుగురం ఉన్నాం, ఇంత స్ట్రాంగ్గా ఉన్నాం, మేమైతే చేయనంటున్నావు, అక్కడ ఒక్కతను ఉన్నాడు అంటున్నావు కదా, మరి మేము నలుగురు స్ట్రాంగ్గా ఉంటామా, మేము నలుగురం నేను సేఫ్గా చూస్తామా, అతను ఒక్కడు సేఫ్గా చూస్తాడని చెప్పేసి అడుగుతారనమాట. అప్పుడు లేదు సార్, మీకన్నా అతనైతేనే నాకు నమ్మకం ఉంది, అతనైతేనే నన్ను సేఫ్గా నన్ను పట్టుకోగలని చెప్పేసి అంటారు. మరి పిచ్చోడా, మేము నలుగురు ఉన్నావురా, అతను ఒక్కడే ఉన్నాడురా అంటారనమాట వాళ్ళు. అప్పుడు ఆ బాబు అంటాడు, సార్ మీరు నలుగురు ఉన్నారు బట్ అతను ఒక్కడే, అతను ఎవరంటే అతను మా ఫాదర్, నా తండ్రి. సో అతనైతే నన్ను చాలా జాగ్రత్తగా నేను వెళ్ళి తిరిగి వచ్చే వరకు నన్ను క్షేమంగా నన్ను పట్టుకొని లాగలడు. సో అతనైతేనే నేను వెళ్తానని చెప్పేసి చెప్తారనమాట. సో నిజంగా ఫ్రెండ్స్, ఈ రకమైన బాండింగ్, ఈ రకమైన కాన్ఫిడెంట్ పేరెంట్స్కి పిల్లల మీద, పిల్లలకి పేరెంట్స్ మీద ఈ రకమైన కాన్ఫిడెంట్ ఉన్నప్పుడే మనం సక్సెస్ అవుతాం అన్నమాట. నిజంగా ఫ్రెండ్స్, మనం మన అవసరాల కోసం పిల్లల్ని మనమే అలవాటు చేస్తున్నాం. మనం ఇది కంట్రోల్ చేయనట్లయితే పిల్లలు మానసికంగా ఇదైపోతారు, ఒక రకమైన మెంటల్గా తయారైపోతారు. సో వాళ్ళకి ఆ బ్రెయిన్లో అదో రకమైన రేడియేషన్ క్రియేట్ అయ్యి నరాలు దెబ్బతినడం, కంటి చూపు పోవడం, ఆ మెల్లకన్ను రావడం, సో ఈ విధంగా ఆ మెంటల్గా సైకలాజికల్గా దెబ్బతినడం ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ కంట్రోల్ చేసుకోవాలంటే వీటన్నింటికి పరిష్కారం మనకి పిల్లలకి మధ్య బాండింగ్ క్రియేట్ చేసుకోవడమే. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ వాళ్ళ పిల్లలతోని, ప్రతి పేరెంట్ సో చాలా జాగ్రత్తగా పిల్లల దగ్గర కూర్చొని ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా వాళ్ళకి తెలియచేయాలి. అప్పుడే ఆ పిల్లల్లో ఆ మార్పులు అనేవి వస్తాయి, ఆ టీవీలకి ఆ కార్టూన్లకి దూరంగా ఉండడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ నేను మీతో చెప్పదలుచుకున్న విషయాలు. మీకు నా యొక్క వీడియో నచ్చినట్లయితే మీరు వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరిన్ని అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూశారు కదా, మీకు ఈ వీడియో మీద కామెంట్ చేయాలనుకుంటే కంపల్సరీ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.